వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి సర్పంచ్ ధర్మచర్య ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్గా గెలిచిన 6 నెలలకే పంచాయతీలో వీధి దీపాలు డ్రైనేజ్ బోర్డులు వేయించి ఇంటింటికి తాగునీరు అందించే విధంగా కులాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వెండుగంపల్లి పంచాయతీలో మా సర్పంచ్ ధర్మగారి ఆధ్వర్యంలో 5 నూతన వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయడమే కాకుండా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో సర్పంచ్ గారు జేజేఎం ఫండ్స్ కింద ఈ కార్యక్రమాన్ని పూనుకొని కొత్తగా ట్యాంకులు కట్టించడమే కాదు ఆఖరికి ఇప్పుడు ఒక శ్మశానం దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ శ్మశాన వాటిక కబ్జా చేయబడి ఉంటే కూడా దాన్ని కూడా మొత్తం ల్యాండ్ని క్లియర్ చేపించి ఎంఆర్ఓ దగ్గర సర్వేలు చేపించి ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తున్నందుకు కొత్తగా లైట్స్ రోడ్స్ అన్నీ వేసినందుకు కూడా ముఖ్యంగా సర్పంచ్ గారికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జేజేఎం మిషన్ కింద ఇంటింటికి కూడా కులాయిలు ఇస్తూ ముఖ్యంగా ఈరోజు ఆసరా ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తూ పంచాయతీలో ప్రజలందరికీ కూడా మహిళలకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆసరా ద్వారా డబ్బులు ఇస్తున్నారో ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ డ్రైనేజెస్ కూడా ప్రయారిటీ ఇస్తూ కొత్త డ్రైనేజెస్ కూడా ఇక్కడ వేయడానికి కూడా వెండుగంపల్లిలో అన్ని అధికారికంగా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వెండుగంపల్లి పంచాయతీని ఆదర్శంగా తీసుకొని అన్ని పంచాయతీల్లో కూడా ఇదే విధంగా మా వాళ్ళు వర్క్స్ కంటిన్యూ చేసి ఫినిష్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో పెట్టుకోవాలని కూడా మేము అందరికీ అందరి తరపున కోరుకుంటూ ముఖ్యంగా ధర్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 7 నెలల లోపల మనం అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. డ్రైనేజీలు కానీ నీళ్ళ సమస్యలు కానీ మనకు ఈ మశానం కూడా ఒక మనిషి చనిపోతే దానిపైనే వేస్తూ ఉన్నారు, ఒకరిపైన ఒకరు వేస్తూ ఉన్నారు. దాన్ని మశానాన్ని కూడా ఆక్రమించుకుంటే దాని అంతా కూడా మనం పెరిగి ఈరోజు మశానానికి బౌండరీ వేయించి అక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టి 5 వాటర్ ట్యాంక్స్ పెట్టి అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం. మీరు చూస్తున్నాం ఎట్లా మెయిన్ రోడ్ లో మనం స్ట్రీట్ లైట్ లో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది ఎక్కువ. స్ట్రీట్ లైట్లు కూడా మన సచివాలయం ఇంకా కాలేం గుడిలో కూడా స్ట్రీట్ లైట్ లో మన భరత ఆధ్వర్యంలో జరిగింది. అది ఏ విషయం అన్ని కూడా ఇప్పుడు మన భరత కొడుకు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో గెలిచినప్పుడు ఇంకా మన ఊరికి ఏదే గాని లేదు అనే మాట ఎప్పుడు చెప్పలేదు. అదే ఆయన గౌరవంగా నేను పిలుస్తున్నాను. ఎప్పుడైనా పని అన్న మాకు ఇది కావాలన్నా నీళ్ళ సమస్య ఉందంటే వెంటనే ఎండి సర్పంచ్ చేసి మీరు వెంటనే అక్కడ రెండు బోర్లు ఇచ్చేయండి, అక్కడ పైప్ లైన్స్ ఇచ్చేయండి అని ఎప్పుడు నేను 50 ఏళ్ళు నేను చూడలేదు. మరిగా నేను గర్వంగా చెప్తున్నాను, గుడిలో కూర్చొని చెప్తున్నాను. ఆయన మన ఊరికి చాలా బాగా చేసినాడు. మనకు ఇండ్లు కూడా